రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ రైతులకు సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యంగా ప్రాజెక్టును నిర్మాణం చేపట్టడం జరిగిందని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి తెలిపారు. బుధవారం గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు సూచన మేరకు నిమ్మపల్లిలో నిర్మిస్తున్న లిఫ్ట్ 3 పంప్ హౌస్ ఎడమ కాలువ పనులను జెడ్పీ చైర్పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రైతు పక్షపాతిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. మల్కాజ్పేట రిజర్వాయర్ నుంచి ములవాగులోకి నీరు పంపడానికి ఎమ్మెల్యే రమేష్ బాబు గారి కృషితో కాలువ పనులు ప్రారంభమయ్యాయన్నారు. నిమ్మపల్లిలో నిర్మిస్తున్న లిఫ్ట్ 3 పంప్ హౌస్ పనులను పర్యవేక్షించారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మల్కాపేట రిజర్వాయర్ నిమ్మపల్లి ములవాగులో నీరు పంపడంతో కోనరావుపేట మండలం సస్యశ్యామలం కాబోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కాలంతో పని లేకుండా కాలువల ద్వారా వ్యవసాయం చేసుకునే రోజులు రాబోతున్నాయని తెలిపారు. వీరి వెంట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ కదిరే శ్రీనివాస్, సెజ్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి, కోలనూరు ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డి, ఉప సర్పంచ్ దొంతరవేణి శ్రీనివాస్ గౌడ్, సాగునీటి పారుదల శాఖ జేఈ సత్యనారాయణ, సంబంధిత కాంట్రాక్టర్లు ఉన్నారు.